విధి నిర్వహణలో రెండు చేతులు కోల్పోయిన విద్యుత్ ఆర్టిజన్ గ్రేడ్ టూ కార్మికుడికి తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. మెదక్ జిల్లా రామంపేట విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని నిజాంపేట సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ ఆర్టిజన్ గ్రేడ్ టూ కార్మికుడు ఎన్ రవి ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో విద్యుత్ షాక్ తగిలి రెండు చేతులు కోల్పోయాడు. రవి నిరుపేద కుటుంబానికి చెందినవాడు కావడంతో విద్యుత్ ఉద్యోగులంతా ఏకమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సోషల్ మీడియా గ్రూపులలో శ్రీశైలం అనే ఉద్యోగి రవి దీనస్థితిపై పోస్ట్ చేయడంతో ఉద్యోగులంతా కదిలి వచ్చారు. తలా ఇంత రవికి విరారాలను అందజేశారు. సుమారు 6 లక్షల మేర విరారాలు జమ కావడంతో నేడు రావింపేట పట్టణంలోని శ్రీకర ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ కేవి యూనియన్ మెదక్ జిల్లా సర్కిల్ కార్యదర్శి ఓఎం సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రవితో పాటు వారి కుటుంబానికి విద్యుత్ ఉద్యోగులు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు చేతులు కోల్పోయి దీనస్థితిలో ఉన్న రవికి విద్యుత్ కార్మికులంతా అండగా ఉంటామని ఎలాంటి ఆందోళన చెందవద్దని ధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కేవి జిల్లా అధ్యక్షులు ఉప్పరి నర్సింగ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్ల తిరుపతి, సిఎస్సి శ్రీశైలం, తూప్రాన్ డివిజన్ అధ్యక్షులు చేకూరి రాములు, గౌరవ అధ్యక్షులు పంబాల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూరం చంద్రమౌళి, కంపెనీ అసిస్టెంట్ సెక్రటరీ అక్కల బాలయ్య, మెదక్ డివిజన్ అధ్యక్షులు నాగరాజు, సెక్రటరీ అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా ఉపాధ్యక్షులు దినరాజ్ తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా ద్వారా పంపించడం చాలామంది రెస్పాండ్ అయ్యారు. నాకైతే రాత్రి 1 గంట వరకు కూడా ఫోన్ కాల్స్ వచ్చినాయి. వాళ్ళందరి కాల్స్ అటెండ్ చేయడం వల్ల తనకు ఆర్థిక సహాయంగా ఎక్కువ కొంత చేయూతలు ఇవ్వగలము అనే ఉద్దేశం కలిగేసి మెసేజ్ పెట్టేసి అన్ని జిల్లాలు కూడా మళ్ళా వాళ్ళకు పర్సనల్గా ఫోన్ చేసుకుంటూ అన్ని యూనియన్లు ఉన్నారు, అన్ని యూనియన్లు వాళ్ళు ఫోన్ చేసుకుంటూ మరి మా దగ్గర ఈ వ్యక్తికి జరిగింది, మీరందరూ కూడా మాకు సహకారం చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలంటే వాళ్ళ చాలా రెస్పాండ్ అయ్యారు. మరి ఎన్ఆర్ఐ ఫ్రెండ్షిప్ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. రిటైర్డ్ డైరెక్టర్ వాళ్ళు కూడా లైన్లకు వచ్చారు. ఇవన్నీ మన విద్యుత్ సౌద గ్రూప్లల్లో, స్కాడా గ్రూప్లల్లో, డిస్కమ్ గ్రూప్లలో, అన్ని గ్రూప్లలో అధికారులు మెయిన్ డైరెక్టర్స్ సీఎంగా గ్రూప్లలో మేము పెయింట్ చేయడం దాన్ని ట్రెండ్ చేయడం జరిగింది. దానికి స్పందించి ఎన్ఆర్ఐ అక్కడ ఉన్న రిటైర్డ్ డైరెక్టర్ కూడా ఫోన్ చేసి వాళ్ళు కూడా డబ్బులు ప్రొవైడ్ చేసుకొని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా పేరున అంటే తనకు మొక్క ఉండి ధైర్యాన్ని ఇస్తూ ఆర్థికంగా మాత్రం తనకు సహాయం అనేది చేయగలుగుతుంది, మానసికంగా కూడా తనకు చేతులు కోల్పోయడం అనే పరిస్థితి ఫ్యూచర్లో హానియ్యకుండా అంటే హానియ్యకుండా తనకు మనం ధైర్యం ఇస్తూ తనను ఎల్లవేళలా కాపాడాలని ప్రతి ఒక్కరికి కూడా మన మీద బాధ్యత అనేది ఉన్నది అని చెప్పేసి తెలుపుకుంటున్నా. గత సంవత్సరం కింద ఇదే ఇన్సిడెంట్ అక్కడక్కడ జిల్లాలో జరిగింది, కేవలం 4 లక్షల వరకే జరిగింది. కాకపోతే అదృష్టం మన రవి అతనికి, మన ఉద్యోగులు కూడా ఒక 6 నుంచి 7 లక్షల వరకు విరాళాలు వాట్సాప్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ విరాళాల ద్వారా వచ్చిన అమౌంటును ఈరోజు చెక్కు రూపంలో ఇవ్వడానికి మన మెదక్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇటు తూప్రాన్ డివిజన్, మెదక్ డివిజన్ మరియు యూనియన్లకు అతీతంగా, అసోసియేషన్లకు అతీతంగా అందరు సభ్యులు ఈరోజు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమానికి వచ్చినారు.